హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయెల్ అనంత పని చేసింది ఇరాన్పై ప్రతీకార దాడి చేసింది ఈ విషయంలో సంయోమం పాటించాలన్న ఐక్యరాజ్య సమితి అమెరికా సూచనలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ విరుచుకుపడింది శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్పహాన్ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియాలో కథనం వెల్లడించింది ఈస్పాహాన్లో విమానాశ్రయం ఎనిమిదవ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లకు సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని ఇరాన్ భారత సంస్థ ఫార్స్ పేర్కొంది ఇరాన్ వైమానిక రక్షణ దళాలు దాడిని తిప్పికొట్టాయని పేర్కొంది అయితే మీడియా కథనాలను అక్కడి ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించలేదు కానీ ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనతలాన్ని మూసివేసింది టెహ్రాన్ ఇస్పాహాన్ షిరాజ్ నగరాల మీదుగా వెళ్లే వాణిజ్య పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అను కేంద్రాలు ఉన్నాయి కాగా ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడానికి పలు ప్రావిన్సుల్లో గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది గత శనివారం ఇజ్రాయెల్పై ఇరాన్ భారీ సంఖ్యలో డ్రోన్లు క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే మూడు వందలకు పైగా డ్రోన్లను ప్రయోగించగా కొన్ని మినహా అన్నింటినీ ఇజ్రాయెల్ విజయవంతంగా కూల్చివేసింది మిత్రదేశం అమెరికాతో కలిసి అడ్డుకుంది సిరియాలోని డమాస్కస్లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది అయితే ఈ దాడికి సరైన సమయంలో సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే ఏప్రిల్ ఒకటిన సిరియా రాజధాని డమాస్కస్లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావించిన ఇరాన్ ఇటీవలే ప్రతీకార దాడికి దిగిన విషయం తెలిసిందే గత శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు క్షిపణుల వర్షం కురిపించింది దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రాయిడ్ సైరన్లు వినిపించాయి అయితే బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగించి ఇరాన్ ప్రయోగించిన మూడు వందలకు పైగా డ్రోన్లు క్షిపణుల్లో తొంభై తొమ్మిది శాతం కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది ఇరాన్ దాడులను వ్యూహాత్మకంగా తిప్పికొట్టామని ఆర్మీ అధికార ప్రతినిధి డానియల్ హగేరి పేర్కొన్నారు ఇరాన్ తమ భూభాగంపైకి నూట డెబ్బై డ్రోన్లు ముప్పైకి పైగా క్రోయిజ్ క్షిపణులు నూట ఇరవైకి పైగా బాలిస్టిక్ క్షిపుణులను ప్రయోగించిందని తెలిపారు మొత్తంగా వీటిలో కొన్ని బాలిస్టిక్ క్షిపణులు మాత్రమే ఇజ్రాయెల్ భూభాగం పైకి వచ్చాయని ఒక ఎయిర్ బేస్కు స్వల్ప నష్టం చేకూరిందని అయితే అది పని పనిచేస్తోందని వెల్లడించారు కాగా తమ లక్ష్యాన్ని సాధించామని ఆదివారం ఉదయానికి దాడి ముగిసిందని ఇరాన్ ప్రకటించింది ఇజ్రాయల్కు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగించే అవకాశం లేదని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మహమ్మద్ హుసేన్ భగేరీ పేర్కొన్నారు మరోవైపు తమ దేశ గగనతలాన్ని రీఓపెన్ చేశామని ఇజ్రాయెల్ తెలిపింది మరోవైపు దాడి నేపథ్యంలో ఇరాన్కు ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సమయం వచ్చినప్పుడు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ హెచ్చరించింది చెప్పినట్టుగానే తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణులతో ప్రతీకార దాడి చేసింది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే